हेलो माय डियर लवली जीनियस वेलकम बैक टू वन मोर वीडियो वीडियो में मैं एनबीकेआर इंस्टिट्यूट ऑफ साइंस एंड टेक्नोलॉजी कॉलेज गुरी फुल डीटेल्स तेलुसुकोबोतुन्नाम ऐज यूजुअल मनमेदैते इनफर्मेशन प्रोवाइड अभी आ कॉलेज चुनाव स्टूडेंट दग्गर नुंची गैदर चेसी नेनु मीकु प्रोवाइड जरुगुतुंदी काबट्टी मीकु मैक्सिमम एग्जाक्ट इनफर्मेशन अनेदी वीडियोलो दोरुकुतुंदी काबट्टी एंड वर्क चूडंडी अलागे मीकु इनफर्मेशन नच्चिनट्लयिते यूजफुल अयिनट्लयिते खच्चितंगा लाइक चेयंडी अलागे मी फ्रेंड्स एवरु उंटे वाळ्ळु कूडा मीरु हेल्प चेयालनुकुंटे ई वीडियोस नु कूडा वाळ्ळु कूडा शेर चेयंडी वाळ्ळु कूडा जेन्युइन कंटेंट अनेदी रीच अवुतुंदी ఫస్ట్ మనం ఈ కాలేజ్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే గైస్ ఇది మనకి ఎగ్జాక్ట్లీ నెల్లూరు నుంచి ఒక 62 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండడం జరుగుతుంది అలాగే కోట అనే ఒక ప్లేస్ ఉంది అక్కడి నుంచి అయితే 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉండడం జరుగుతుంది సో మీరు నెల్లూరు నుంచి వెళ్ళాలనుకుంటే మీకు ఒక పాయింట్ ఉంటుంది విద్యానగర్ విద్యానగర్ ఒక స్టాప్ దగ్గర మీరు దిగినట్లయితే అక్కడి నుంచి కొద్దిగా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు ఫస్ట్ టైం ఎవరైతే వెళ్తుంటారో మీ లగేజ్ని క్యారీ చేస్తుంటారు కదా అంటే మనకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మనకి లగేజ్ అనేది ఎక్కువ ఉంటుంది మీ ఓన్ వెహికల్ ఉంటే నో ప్రాబ్లం అండి మీ ఓన్ వెహికల్ లేకపోతే విద్యానగర్ అనే స్టాప్ దగ్గర దిగేసి మీకు ఆటోస్ అనేవి ఫ్రీక్వెంట్గా ఉంటాయి సో వాటిని తీసుకువెళ్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇది మీరు కాలేజ్కి రీచ్ అయ్యే విధానం అనమాట నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మనకున్న పాసిబిలిటీస్ వచ్చేసి మీరు ఎంసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అలాగే ఈసెట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు అలాగే మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా మీరైతే ఈ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ మనం ఈ కాలేజ్లో ఎటువంటి బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారో తెలుసుకుందాం మనకి కామన్ బ్రాంచెస్ అయినా సివిల్ మెకానికల్ త్రిబులీ ఈసీ అలాగే సిఎస్సి అలాగే సిఎస్లో మనకి సబ్ బ్రాంచెస్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది సబ్ బ్రాంచెస్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అలాగే డేటా సైన్స్ ఇలా ఓవరాల్గా 9 బ్రాంచెస్ అనేటివి వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది గైస్ నెక్స్ట్ మనము కాలేజ్ యొక్క ఫీ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నట్లయితే కాలేజ్ ఫీజు వచ్చేసి అరౌండ్ 77,000 అయితే ఉండడం జరుగుతుంది మీకు జేవీడీ జగనన్న విద్యా దీవెన అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ అంటాం కదా అది వచ్చినట్లయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు మీకు గవర్నమెంట్ నుంచే మనీ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేసు మీకు జేవీడీ కానీ ఈ యొక్క ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే అంటారో అది రాకపోతే మీరు మీ హ్యాండ్ ద్వారా అయితే కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు వచ్చేసి ఈ యొక్క మేనేజ్మెంట్ కోట ద్వారా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి ఫీజెస్ అనేటివి మీరు సిఎస్సీ అలాగే సిఎస్సీలో సబ్ బ్రాంచెస్ తీసుకోవాలనుకుంటే ప్రెసెంట్ అయితే వీళ్ళు 1.5 lakh దాకా అడుగుతున్నారు అలాగే ఈసీకి అయితే 1 lakh దాకా అడుగుతున్నారు అనమాట సో మిగతా బ్రాంచెస్కి జనరల్గానే 70+ thousand అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒకటైతే గుర్తుపెట్టుకుని గైస్ ఎవరైతే మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అయితే కన్సల్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మీరు నెగోషియేషన్ చేసి జాయిన్ అవ్వండి మీరు వెళ్ళేటప్పుడు ఎవరైతే మంచిగా మాట్లాడగలరో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళనైతే తీసుకెళ్ళండి సో మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అలాగే మనకి ఒక ఫీజు గురించి ఒక విషయం చెప్తాను మామూలుగా జనరల్గా ఏంటంటే మనకి జేవీడీ పడిన తర్వాత మనమైతే కాలేజీకి పే చేయాల్సి ఉంటుంది ప్రెసెంట్ అయితే వీళ్ళు ఆ స్టూడెంట్ చెప్పిన దాని ప్రకారం ఆ జేవీడీ పడినా పడకపోయినా ముందు మీరైతే కాలేజీకి పే చేయండి అండ్ నెక్స్ట్ మీకు పడితే మీరు తీసుకోండి అని అయితే చెప్పడం జరుగుతుంది గైస్ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి వాళ్ళైతే మిమ్మల్ని ఫీజు అయితే పే చేయమని చెప్తారు బట్ ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో ఎవరైతే మనీని పే చేయలేకపోతారో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వాళ్ళైతే పర్మిషన్ ఇస్తారనమాట ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ఎగ్జామ్స్ అయితే రానిస్తారు ఎగ్జామ్స్ రాయనీయకుండా స్టాప్ చేసేది అయితే ఏమి ఉండదు గైస్ నెక్స్ట్ మనం హాస్టల్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి హాస్టల్ ఫీజు వచ్చి 70,000 అయితే ఉండడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వారికి డిఫరెంట్ బ్లాక్స్ ఉంటాయి అనమాట సపరేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అదైతే గుర్తుపెట్టుకోండి మాక్సిమం ఎవరికి కూడా ఇంట్రాక్షన్ అనేది ఉండదు ఎందుకంటే ఈ యొక్క ర్యాగింగ్ ఏదైతే ఉందో ర్యాగింగ్ జరగకూడదు అని చెప్పేసి మనకి సపరేట్ హాస్టల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి మనకి రూమ్కి ఎంతమంది ఉంటారంటే ఇక్కడ ఆ బ్లాక్స్ మారే కొద్దీ రూమ్ పర్సన్స్ కూడా మారుతుంటారనమాట మనకి ఒక బ్లాక్లో 3 members ఉండొచ్చు ఒక బ్లాక్లో 4 members ఉండొచ్చు ఇలా పర్సన్స్ అయితే చేంజ్ అవుతుంటారనమాట మీరు బ్లాక్ చేంజ్ అయ్యే కొద్దీ అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మీరు స్టార్టింగ్ డేస్లో మీకు ఫుడ్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది అట్లాగే మనం సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి సేమ్ మెన్యూ ఉంటుంది కాబట్టి తిని తిని మనకి బోర్ కొడుతుంది మనకి అంతగా అనిపించదు అన్నట్లు అక్కడ చదివే స్టూడెంట్స్ అయితే నాకు చెప్పడం జరిగింది సో మాక్సిమం ఆఫ్ ద కాలేజెస్లో ఇదే రిపీట్ అవుతుంటుంది అనమాట మనకి ఫుడ్ అనేది బెస్ట్ క్వాలిటీ బెస్ట్ అది ప్రొవైడ్ చేసినా కానీ మనకి సేమ్ మెనూ అనేది అలా చాలా మంత్స్ అలాగే పెడుతూ ఉంటే మనకి అది కూడా అంత టేస్ట్ అనిపించదు గైస్ అండ్ నెక్స్ట్ మనం ఫ్యాకల్టీ గురించి డిస్కస్ చేసినట్లయితే నేను ఈ కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసము ఆ కాలేజ్ అవుతున్న 3 students అయితే మాట్లాడాను ముగ్గురు డిఫరెంట్ బ్రాంచ్ అనమాట నేను త్రిబులీ స్టూడెంట్తో మాట్లాడాను మెకానికల్ స్టూడెంట్తో మాట్లాడాను అలాగే మనకి సిఎస్సీ రిలేటెడ్ స్టూడెంట్తో కూడా మాట్లాడడం జరిగింది సో ముగ్గురు కూడా పాస్డ్ అవుట్ బ్యాచ్ అనమాట కాబట్టి వాళ్ళకి కంప్లీట్ ఐడియా ఉంటుంది
నేను ముగ్గురుతో మాట్లాడినప్పుడు వాళ్ళ ముగ్గురు కూడా పాజిటివ్గా అని చెప్పారన్నమాట. ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు బ్రో, మాకైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పిహెచ్డి ప్రొఫెసర్స్ ఉంటారు, అలాగే వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నట్లు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారని చెప్పడం జరిగింది గైస్. స్ట్రిక్ట్ అంటే ఇక్కడ ఒకటికైతే గుర్తుపెట్టుకోండి, కంటెంట్ ఉన్నవాడు ఎప్పుడు కింగ్ అనమాట. సో వాళ్ళ ఫ్యాకల్టీకి కంటెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే ఎటువంటి విధంగా భయపడరు, వాళ్ళు చాలా డేర్గానే క్వశ్చన్ చేస్తారు స్టూడెంట్స్ని. ఇక్కడ స్ట్రిక్ట్ అనే పదాన్ని ఎలా యూజ్ చేస్తున్నానంటే, ఒక స్టూడెంటు ఆ కాలేజ్కి ఒక స్టూడెంట్ లాగా రావాలనేది ఆ యొక్క ఫ్యాకల్టీ యొక్క పర్స్పెక్టివ్. అంటే ఈ కాలేజ్కి మ్యాండేటరీగా షూ వేసుకెళ్లాల్సి ఉంటుంది, అలాగే ఫార్మల్స్ వేసుకెళ్లాల్సి ఉంటుంది, విత్ ఇన్ ద టైం రావాల్సి ఉంటుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇట్లా బిహేవ్ చేస్తుంటారు కదా కొంతమంది స్టూడెంట్స్, వాళ్ళనైతే క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకి ఏమైనా అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు అవి మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఓవరాల్గా వాళ్ళంతా టీచింగ్ సైడ్ వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ కూడా మంచిగా ఉండాలి, మంచిగా వాటిని ఫాలో అవ్వాలనేది ఆ యొక్క ఫ్యాకల్టీ యొక్క పర్స్పెక్టివ్. అదైతే గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్ అంటే మళ్ళీ మిమ్మల్ని టార్చర్ చేయడం ఇవైతే ఏముండదు. నెక్స్ట్ మనం ల్యాబ్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇది కూడా ఒక పెద్ద పాజిటివ్ పాయింట్ అనమాట. ఈ కాలేజీలో మనకి మెకానికల్ రిలేటెడ్కి, త్రిబుల్ రిలేటెడ్, సివిల్ రిలేటెడ్ ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉంటాయో వాళ్ళకి మెయిన్గా వచ్చేసి ల్యాబ్స్ మంచిగా వర్క్ అవ్వాలి, అలాగే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఈ కాలేజీలో కూడా మనకి మంచి అంటే మెకానికల్ ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, అట్ ద సేమ్ టైం ది బెస్ట్ ల్యాబ్స్ అనేటివి ఉన్నాయని చెప్పడం జరిగింది. సో మీకు మంచిగా ప్రాపర్గా వర్క్ అవుతాయి ఎక్విప్మెంట్, మెకానికల్ రిలేటెడ్నే కాదు త్రిబుల్ కూడా ప్లస్ సివిల్ కూడా మీకు ల్యాబ్స్ అనేటివి అన్నీ ఉన్నాయి, మంచిగా వర్క్ అవుతాయి, మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు మంచిగా నేర్పిస్తారని చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకా మంచిగా చెప్పాలంటే ఇప్పుడు మనకి జనరల్గా ఈ కాలేజ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 9 to 4 ఉంటుంది గైస్. మీరు 4 తర్వాత కూడా మీరు ల్యాబ్స్ని ఆపరేట్ చేయాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చేయాలంటే మీకు టైం అనేది ఎక్స్టెండ్ చేస్తారు. అప్ టు 7 వరకు కూడా మీకు ఒక ఫ్యాకల్టీని అసైన్ చేయించి మీరైతే ఆ ల్యాబ్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మనకి మెకానికల్ డిపార్ట్మెంట్ చాలా ల్యాబ్స్ ఉన్నాయి, నాకు నేను స్టూడెంట్తో మాట్లాడినప్పుడు తను చెప్పాడు అనమాట, మెకానికల్ ల్యాబ్స్ నేమ్స్ కూడా చెప్పాడు, బట్ నాకు ప్రాపర్గా ఆ యొక్క నేమ్స్ అనేది ప్రజెంట్ అయితే ఐడియా లేవు గైస్. నెక్స్ట్ మనం ప్లేస్మెంట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే గైస్ నేను చాలా వీడియోస్లో చాలా మందికి చెప్పింది ఏంటంటే మనకి కోర్ రిలేటెడ్ మ్యాక్సిమం ఆఫ్ ద కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉండవని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ అయితే ఈ కాలేజ్ కూడా మనం కోర్ రిలేటెడ్ జాబ్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ సివిల్ గురించి మాట్లాడుకుంటే ఈ క్యాంపస్లో కూడా సివిల్కి అయితే ప్రజెంట్ వరకు అయితే ఎటువంటి కోర్ రిలేటెడ్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అయితే రేవు రాలేదు కూడా. కాకపోతే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచిగా స్కిల్స్ అనేది నేర్పిస్తారు, మంచిగా టీచింగ్ అయితే ఉంటుంది, బయట ఏమైనా రిఫరెన్స్ ఉంటే చెప్తారు అన్నట్లు చెప్పడం జరిగింది ఇది సేల్ గురించి. అండ్ నెక్స్ట్ త్రిబుల్ గురించి మెకానికల్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటే ఒక పాజిటివ్ థింగ్ అనమాట, ఈ కాలేజీలో మనకి ఆన్ క్యాంపస్ వస్తాయి ప్లస్ ఆఫ్ క్యాంపస్ ఏమైనా ఉంటే కూడా రిఫర్ చేస్తారని చెప్పడం జరిగింది. సో మనకి నాయుడుపేట దగ్గర ఒక కంపెనీ అయితే ఉంది, సో అది జపాన్ రిలేటెడ్ కంపెనీ, కంపెనీ నేమ్ వచ్చి మీడియన్ అనమాట. సో నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలికాను లేదు తెలియదు, బట్ కంపెనీ నేమ్ కూడా మీకు డిస్ప్లే చేస్తాను ఒకసారి చెక్ చేయండి. సో ఈ కంపెనీ అనేది ఈ కాలేజీకి మాత్రమే వచ్చి ఆన్ క్యాంపస్ ద్వారా అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకుంటుంది. సో గాయస్ అందరిని తీసుకుంటుంది అంటే అందరిని తీసుకోదు, ఇది జపాన్ రిలేటెడ్ కంపెనీ, ఫిల్టరింగ్ కూడా చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఈయర్ అయితే నాకు చెప్పిన దాని ప్రకారం ఆ త్రిబుల్ స్టూడెంట్స్ అరౌండ్ 120 మెంబర్స్ ఉంటే వాళ్ళ 6 మెంబర్స్ని అయితే తీసుకోవడం జరిగింది. సో మీరు కోర్ రిలేటెడ్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీరు ది బెస్ట్ ఉన్నారంటే మీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరిలో ది బెస్ట్ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు ఆఫర్ చేసిన ప్యాకేజ్ వచ్చి 3.5 lakh అనమాట. సో ఈ కంపెనీ వచ్చేసి మెకానికల్ రిలేటెడ్ వాళ్ళని తీసుకుంటుంది, త్రిబుల్ రిలేటెడ్ వాళ్ళని కూడా తీసుకుంటుంది. సో మెకానికల్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్లో ప్లేస్ అయితే అవడం అయితే జరిగింది. సో ఈ కంపెనీ గైస్ జనరల్గా మనకి హుండాయ్ కంపెనీ ఇలా మనకి ఏవైతే కోర్ రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయో వాటిని కూడా తీసుకొచ్చారు అన్నట్టు చెప్పడం జరిగింది. సో అంటే మనకు కూడా అంటే వేరే కాలేజెస్తో కంపేర్ చేస్తుంటే మనకి కోర్ రిలేటెడ్ కంపెనీస్ ప్లస్ కోర్ రిలేటెడ్ టీచింగ్ అనేది బాగుంటుంది. బట్ ఇక్కడైతే గుర్తుపెట్టుకుంటే గైస్ మీకు మంచి మంచి ప్యాకేజెస్ అని చెప్పట్లేదు. సో నేను ఇంతకుముందు చెప్పాను 3.6 lakh అనేది అది ఒక బేసిక్ ప్యాకేజ్ అనమాట. అలాగే ఇంకా కొంతమందికి అయితే మెకానికల్ రిలేటెడ్ వాళ్ళు కూడా ఆఫర్ చేశారు. సో ఆ కొన్ని కంపెనీస్ అనమాట అవి వచ్చి స్టార్టింగ్ వాళ్ళు 15,000 ఇస్తాము, 1 year వరకు నెక్స్ట్ పర్మనెంట్ చేస్తాము 4 lakhs ఇస్తాము అన్నట్లు చెప్పారంట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ కోర్ రిలేటెడ్ ఎవరైతే ఈ త్రిబుల్ మెకానికల్ సివిల్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఉందండి. సో మనకేంటంటే స్కిల్ లింక్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది, నేను మీకు డిస్ప్లే చేస్తుంటాను నేమ్ ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క కాలేజ్ వాళ్ళు ఈ యొక్క దీంతో ఈ యొక్క కంపెనీతో టైప్ చేసి కోచింగ్ అయితే ఇప్పుడు మీద జరుగుతుంది, కోర్ రిలేటెడ్ ట్రైనింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ అంటే రిఫరెన్స్ అనమాట. సో మనకి ఏదైతే స్కిల్ లింక్ అనేది ఉందో వాళ్ళు రిఫర్ చేస్తారు కొన్ని కంపెనీస్కి. సో దాంట్లో అయితే స్టూడెంట్స్ని అయితే ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అందరికి వస్తాయని చెప్పలేదు, ఎవరైతే స్కిల్స్ ఉంటాయో వాళ్ళకైతే రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి మనకి ఆ ప్యాకేజ్ అనేది మీరు హైయర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈయర్ అయితే కొంతమందికి అయితే ఫస్ట్ 15,000 ఇస్తామని చెప్పారు, నెక్స్ట్ అయితే 4 lakhs దాకా ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఏంటంటే మనకి టీచింగ్ వైజ్ బాగుంటుంది, ప్లేస్
ప్లేస్మెంట్స్ కూడా మాక్సిమం మీకు ఏదో ఒక కంపెనీలో ఎట్టో విధంగా జాబ్ ట్రై ఇవ్వడానికైతే కంపెనీ నుంచి ప్లస్ ఏంటంటే మనకి ఈ యొక్క కాలేజ్ నుంచి ట్రై చేస్తారు అన్నట్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనము సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ అంటే మనకి సిఎస్ఈసీ రిలేటెడ్ అలాగే సబ్ బ్రాంచెస్ ఉన్న ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే గైజ్ జనరల్గా మనకి ఆన్ క్యాంపస్ వస్తాయి, బట్ ఏంటంటే ఈరైతే రిసెషన్ ఉండడం వల్ల అంత పెద్దగా అయితే ఎవరికి రాలేదు అన్నట్లు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు కూడా ఎవరైతే ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్స్ అప్లై చేస్తుంటారు వాళ్ళకు కూడా ఆ టీచింగ్ అంటే ఎవరైతే ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, మెంటరింగ్షిప్ అయితే ఉంటుంది అన్నట్లు చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా మనం గుర్తుపెట్టుకుంటే ప్లేస్మెంట్స్ వైజ్ పర్లేదు గైస్, ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్లేస్మెంట్స్ అనేది కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కడికి అయితే రావు. సో మనకి కొన్ని పారామీటర్స్ ఉండాలన్నమాట, అంటే నీకు ఎండ్ ఆఫ్ ద బీటెక్ నీకు మంచిగా స్కిల్స్ వచ్చి ఉండాలి, ఫస్ట్ వచ్చి నీకు మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం వచ్చి మనకి బయట మార్కెట్ సిచ్యువేషన్ అనమాట, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే ఈ అయితే రిసెషన్ వల్ల ఎవరిని హైరింగ్ చేసుకోవట్లేదు. సో అటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలంటే కష్టం కదా. సో ది బెస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇటువంటి సిచ్యువేషన్స్లో జాబ్స్ వస్తాయి. సో జనరల్ సిచ్యువేషన్స్లో ఏంటంటే కొద్దిగా అటు ఇటు ఉన్న వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి గైస్. ప్లేస్మెంట్స్ అనేది మనం పర్టికులర్గా ఈర్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది మనం ఎవరిని గెస్ట్ చేయలేము, బట్ ఈ కాలేజ్కి అయితే ఆన్ క్యాంపస్ అయితే వస్తాయి అదైతే గుర్తుపెట్టుకోండి. సో మనం ఏంటంటే చాలామంది కూడా ఈ క్యాంపస్ నుంచి ఆ సాఫ్ట్వేర్ ఏదైతే బ్రాంచెస్ ఉంటాయో వాటిలో జాయిన్ అయ్యి కూడా ప్లేస్మెంట్స్ కాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మెకానికల్ రిలేటెడ్ కూడా వాళ్ళకి కోర్ సెక్టార్లో జాబ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓవరాల్గా నేను ఏదైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఆ కాలేజ్ స్టూడెంట్స్ నాకు చెప్పారని మీకు అయితే చెప్తున్నాను, ఇది దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక అండర్స్టాండింగ్ అయితే రాండి. గైజ్ మళ్ళీ మనం కొన్ని ఎక్స్ట్రా ఫీజెస్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రతి ఇయర్ ఈ యొక్క కాలేజ్కి యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, ఇది అరౌండ్ 5,000 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే మనకి వీళ్ళు సిఆర్టీ ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, అది థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఓవరాల్గా సిఆర్టీ ట్రైనింగ్కి ఒక 10,000 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది గైజ్. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెక్షన్ ఫీజు ఉంటుంది కదా, మనకి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 1,200 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మీరు ఇన్ కేసు కండనేషన్ పడినట్లయితే కండనేషన్ ఫీజు 1,000 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇలా ఎక్స్ట్రా ఫీజెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ర్యాగింగ్ గురించి మాట్లాడుకుంటే ర్యాగింగ్ అయితే ఖచ్చితంగా ఎటువంటి ర్యాగింగ్ అయితే ఉండదు అన్నట్లు చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే సో ఈ గ్రౌండ్ కూడా చాలా సఫిషియెంట్ గ్రౌండ్ ఉంది, మనం కావాల్సిన స్పోర్ట్ ప్రతి స్పోర్ట్ అనేది ఆడుకోవచ్చు. మనకి సపరేట్గా పీటీ సార్స్ కూడా ఉంటారని చెప్పడం జరిగింది. అలాగే మనకి జెంట్స్కి అయితే సపరేట్గా మనకి పీటీ లెక్చర్స్ ఉంటారు, ప్లస్ ఏంటంటే ఉమెన్స్ గర్ల్స్కి కూడా సపరేట్ ఫ్యాకల్టీ పీటీ ఫ్యాకల్టీ కూడా ఉంటారని చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా గ్రౌండ్ అయితే మనకు సఫిషియెంట్ గ్రౌండ్ ఉంటుంది, మనకు సపరేట్ కోర్ట్స్ ఉంటాయి, మీరు బాస్కెట్బాల్ ఆడాలనుకుంటే బాస్కెట్బాల్, క్రికెట్ ఆడుకోవాలంటే క్రికెట్, ఇలా మనకు ప్రతి గ్రౌండ్ ప్రతి రిలేటెడ్గా ఆ స్పోర్ట్ అనేది మీరు ఆడుకోవచ్చు. మనకి జనరల్గా కాలేజ్ టైమింగ్స్ గైస్ 9 to 4 ఉంటుంది అనమాట. సో 4 తర్వాత ఎవరైతే హాస్టల్స్ ఉంటారో మాక్సిమం హాస్టల్స్ అయితే ఆ కాలేజీలో గ్రౌండ్ యూస్ చేసుకొని మంచిగా ఆడుకుంటారు అనేది చెప్పడం జరిగింది. సో మీ గ్రౌండ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ మనకి కాలేజ్లో ఎన్సీసీ ఒక మెయిన్ పాయింట్ అనమాట, ఎన్సీసీ కూడా ది బెస్ట్ బాగా చేస్తారు అన్నట్లు చెప్పడం జరిగింది. సో ఎన్సీసీ వాళ్ళని ఊరికే నామకే వాస్తు కాకుండా ఎన్సీసీ వాళ్ళకి మంచిగా డ్రిల్స్ కండక్ట్ చేయడము, ఎక్కడైనా బయట ఏమైనా ఉంటే వాటికి తీసుకెళ్ళడము, సో ది బెస్ట్గా కూడా ఎన్సీసీ అయితే చేయడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ అయితే కాలేజీలో ప్రెసెంటే లేదు అన్నట్లు చెప్పడం జరిగింది గైస్. గైస్ నెక్స్ట్ మనం ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ కాలేజీలో కూడా జనరల్గా ఏవైతే మనకి యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఫ్రెషర్స్ డే ఉంటాయో అవి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఫెస్టివల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఓవరాల్గా కాలేజ్ ఫెస్ట్ అనేది చేస్తారు, బట్ అది ప్రతి ఇయర్ చేస్తారు అనేది ఇటు డిపెండ్స్ అనమాట, అంటే స్టూడెంట్స్ ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, ప్లస్ ఏంటంటే ఆ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళ ప్రొఫెసర్స్ కూడా ఒప్పుకోవాలన్నమాట. సో జనరల్గా అయితే కంటిన్యూస్గా అయితే ఏమైతే జరగదు అదైతే గుర్తుపెట్టుకోండి, బట్ జరుగుతుంది బట్ కంటిన్యూ అయితే జరగదు, ప్రతి ఇయర్ అయితే జరగదు. నెక్స్ట్ వచ్చేసి మనము జనరల్గా ఏంటంటే బ్రాంచ్ వైజ్ కొన్ని ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి కల్చరల్ క్లబ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు అనమాట. సో అప్పుడప్పుడు అది స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుకుంటే స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే సో జేఎన్టీయూ లీగ్స్ జరిగినప్పుడు వాటికి కూడా పంపిస్తూ ఉంటారు, ఇలా చెప్పడం అయితే జరిగింది. గైజ్ ఫైనల్గా మనం ఈ కాలేజ్ గురించి ఇంకోసారి మాట్లాడుకున్నట్లయితే గైజ్ మనం మంచిగా నేర్చుకోవాలి, మనకు మంచి ఫ్యాకల్టీ కావాలని ఒక ఉద్దేశం ఉంటే మీరు ఖచ్చితంగా ఈ కాలేజ్ అనేది ప్రిఫర్ చేయొచ్చు. అలాగే మన ప్లేస్మెంట్స్ అనేది ఇంతకుముందు చెప్పినట్టు కండిషన్స్ మీద బేస్ అయి ఉంటుంది, మీకు వస్తుందా రాదు అనేది. సో ఓవరాల్గా ఇది వీడియో అనమాట. సో మీకు ఎటువంటి డౌట్స్ నాకైతే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు మాక్సిమం రిప్లై ఇస్తాను.